భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తులను భారత్కు అమ్మే విషయంలో అమెరికా తన ఎగుమతి నియంత్రణలను సడలించింది. అలాగే భారత్కు వ్యూహాత్మక ఎస్టీఏ 1 హోదానిచ్చింది. ఈ హోదాను దక్కించుకున్న ఏకైక దక్షిణాసియా దేశంగా భారత్ నిలిచింది. భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తులను భారత్ కమ్మే విషయంలో అమెరికా తన ఎగుమతి నియంత్రణలను సడలించింది. అలాగే భారత్కు వ్యూహాత్మక వాణిజ్య అధికార దేశం ఒకటి హోదాను ఇచ్చింది. ఈ హోదాను దక్కించుకున్న ఏకైక దక్షిణాసియా దేశం భారత్. అమెరికా భారత్ మధ్య రక్షణ ఆర్థిక సంబంధాలు ఈ హోదాతో మరింత బలోపేతం కానున్నాయని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రోస్ వెల్లడించారు. 2016లో భారత్కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను అమెరికా కల్పించింది. ఈ హోదాతో భారత్ అమెరికా నుంచి ఆధునిక సున్నితమైన టెక్నాలజీ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఇచ్చిన ఎస్టీఏ 1 హోదాతో భారత్కు యుఎస్ మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని రోస్ తెలిపారు. ఎస్టీఏ 1 జాబితాలో ఉన్న 36 దేశాల్లో ఏకైక దక్షిణాసియా దేశం భారతే. ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ పేరు ఎస్టీఏ 2 జాబితాలో మిగతా 7 దేశాలతో కలిపింది. అమెరికా వాణిజ్య శాఖ వివరాల ప్రకారం జీవరసాయన ఆయుధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎస్టీఏ 1 జాబితాలో ఉండే దేశాలకు అర్హత లభిస్తుంది.